ప్రభుత్వం ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతిదీ కూడా రాజకీయం చేస్తూ గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా మరి అవి కరెక్ట్గా లేవని, సక్రమంగా జరగలేదని, అవినీతి పాలైందని చెప్పేసి చెప్పడానికి మరి ప్రయత్నం చేస్తూ రావడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేడిగడ్డకి సంబంధించి అంటే లక్ష్మీ బ్యారేజ్కి సంబంధించినటువంటి ఇష్యూ కూడా అలాంటి రాజకీయం చేస్తూ ఈరోజు రైతుల ప్రయోజనాలు దెబ్బతిన్న విధంగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మొన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వం ఆ రోజు మరి మేడిగడ్డకు సందర్శిస్తే మేము కూడా దీంట్లో తప్పేం లేదు, ఖచ్చితంగా రైతుల ప్రయోజనాల కోసమే ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అని ప్రజలకు తెలియజేసే విధంగా, ఎందుకంటే అసెంబ్లీలో మాట్లాడదామన్నా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు, దానికి అవకాశం కూడా కల్పించడం లేదు, వాళ్ళ వాదనలు మాత్రమే వాళ్ళు వినిపించుకునే విధంగా ప్రజలకు తెలిసే విధంగా చేయడం జరుగుతోంది. కాబట్టి మన కేటీఆర్ హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మేడిగడ్డ సందర్శనకు వెళ్ళడం జరిగింది. అక్కడ మేము కూడా చూడడం జరిగింది. మరి కొంత ఒక పిల్లర్ మాత్రం కొంచెం బ్రేక్ అయింది, కొంచెం ఏంటంటే క్రాక్ లాగా వచ్చింది. ఒక దగ్గరేమో స్పిల్వే ఏదైతే వాటర్ పోతుందో అది కృంగినట్టు కావడం జరిగింది. అయితే దాన్ని పెద్ద రాజకీయం చేస్తున్నాడు. జరిగింది పొరపాటు, మరి టెక్నికల్గా ప్రాబ్లం వచ్చిందా లేకుంటే మనకు ప్రకాశం గారు చెప్పడం జరిగింది. మనం మరి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకు టూ ఫిఫ్టీ టీఎంసీ మాత్రమే ఉన్నటువంటి మేడిగడ్డలో మొన్న లాస్ట్ టైం 2022 అక్టోబర్లో 500 టీఎంసీకి సంబంధించినటువంటి వరద గోదావరి వరద రావడం వల్ల మరి ఏదైతే మనం బ్రిడ్జ్ ఉండనో ఆ బ్రిడ్జ్ దాటి పిల్లర్స్ పైన భాగం వరకు కూడా నీళ్లు వెళ్ళడం జరిగింది. సో ఆ ఫ్లోలో ఆ కొంత ఏదైనా భాగం దెబ్బతిని ఉండొచ్చు. టెక్నికల్గా ఇప్పుడు నేషనల్కి సంబంధించిన డ్యామ్ సెక్యూరిటీ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రైతులు, ఎందుకంటే రైతులు నీళ్లు కావాలని చెప్పేసి కోవడం జరుగుతుంది. గత 10 ఇయర్స్లో మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎవరు కూడా రైతుల రోడ్లకి మాకు నీళ్ళు వదలండి అనేటువంటి పరిస్థితి లేకుండే, కానీ ఈరోజు రైతులందరూ కూడా అడుగుతున్నారు. అంటే అది గత ప్రభుత్వం విజయం కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టడం వల్లనే మరి ఆ రోజు మేడిగడ్డ, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒకటి మేడిగడ ఒకటి మేడిగడ ద్వారా మరి మొత్తం అంతా రాజకీయ అంత మొత్తం అది డ్యామ్ అంతా ఖరాబ్ అయిపోయింది, దీనివల్ల ప్రయోజనం లేదన్నట్టు చూపిస్తారు. కానీ దాంట్లో ఏంటంటే 3 బ్యారేజెస్ ఉన్నాయి, మరి అదేవిధంగా 13 రిజర్వాయర్స్ ఉన్నాయి, 19 సబ్స్టేషన్స్ ఉన్నాయి, 240 టీఎంసీ కెపాసిటీ ఉంది, మరి అదేవిధంగా 240 కిలోమీటర్స్కి సంబంధించినటువంటి అండర్గ్రౌండ్ టన్నెల్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. దాన్ని అది ఒకటే చూపించేదో తప్పదే చేయండి అనడం జరుగుతుంది. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే అన్నారం బ్యారేజ్లో చిన్నగా సీవేజ్ వస్తుంది, దాన్ని రిపేర్ చేస్తే అయిపోతుంది. అదేవిధంగా మన రంగనాగర్ సాగర్, మల్లన్న సాగర్, అదేవిధంగా కొండపోచ మనం ప్రత్యక్షంగా మన జిల్లాలో మనం చూస్తూ ఉన్నాం. మనకు అల్దివాగ్ ఎప్పుడు కూడా ఎండిపోయి ఉండేది, మరి ఈరోజు మనం అడగగానే నీళ్ళు వదలడం జరిగింది. మన కొండపోచ మల్లన్న సాగర్ నుంచి కొండపోచ, కొండపోచ నుంచి అల్దివాగ్, అల్దివాగ్ నుంచి ఈరోజు దాదాపు 9 చెక్ డ్యాంలు కూడా పొంగిపోతుంది. ఈ ఎండాకాలంలో నీళ్ళు మనం చెక్ డ్యాంలో నీళ్ళు దుంపుతామంటే అది కేసీఆర్ గారి విజయం కాదా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తామంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, మీరు ప్రజలకు సంబంధించేది అయితే కార్యక్రమాలు ఇస్తున్నారు చేయడానికి ప్రయత్నం చేయండి. మరి అదేవిధంగా ఈరోజు రైతు ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటే మళ్ళీ పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి వస్తుంది, దాన్ని ఇమీడియట్గా వర్షాకాలం లోపలనే దాన్ని రిపేర్ చేసి రైతులకు నీళ్ళు అందించేటువంటి